మంత్రి టీడీపీ నేత దేవినేని నెహ్రూ కనుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న దేవినేని ఇవాళ ఉదయం 5 గంటలకు గుండెపోటుతో కనుమూశారు. 1954 జూన్ 22 జన్మించిన దేవినేని అసలు పేరు దేవినేని రాజశేఖర్. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఎన్టీఆర్ హయాంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన దేవినేని గత ఏడాది ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. జగిత్యాల మినీ స్టేడియంలో ఇవాళ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే జనహిత ప్రగతి సభకు సర్వం సిద్దమైంది. మంత్రి కేటీఆర్, ఈటెల, ఎంపీ కవిత హాజరు కానుండటంతో సభను విజయవంతం చేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు దృష్టి సారించాయి. మినీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు జనహిత ప్రగతి సభ ప్రారంభం కానుంది. ఈ సభకు జిల్లాలోని 3 నియోజకవర్గాలతో పాటు వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల నుంచి 50,000కు పైగా జనం తరలివస్తారని టీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ముస్లిం ఎస్టీ కోటా పెంపునకు తెలంగాణ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. కేంద్రంతో పోరాడి రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదముద్ర వేయించుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఫోటోలకు హైదరాబాద్ నాగూర్లో విశ్వబ్రాహ్మణులు పాలాభిషేకం నిర్వహించారు. బడ్జెట్ లో విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి 200 కోట్లు కేటాయించినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. గులాబీ కూలి దినాల్లో భాగంగా ఎంపీ కవిత చీరలు అమ్మారు. టీఆర్ఎస్ కూలి పనుల్లో భాగంగా నిజామాబాద్ ఎల్వీఆర్ షాపింగ్ మాల్లో ఆమె చీరలు విక్రయించగా సుమారు 7 లక్షల రూపాయలు వచ్చాయి. ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలపై సస్పెన్స్ కొనసాగుతోంది. వారం రోజులుగా బదిలీలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి ఉపయోగపడే వారికి కీలక పోస్టింగ్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు టైర్ పేలిపోవడంతో అది ఆ పక్కనే నిలిపి ఉంచిన పొల్యూషన్ చెకింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. విశాఖ పాడేరు ఘాట్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ విందుకు హాజరైన వ్యక్తులు జీపులో తిరిగి వస్తుండగా హఠాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. జీపు యాక్సిల్ పెరగడంతో ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ చెబుతున్నాడు. ఎండ దెబ్బ తట్టుకోలేక సంగారెడ్డి జిల్లా అతిమియల్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండస్ట్రీలకు ఇచ్చే విద్యుత్ కనెక్షన్లను త్వరితగతిన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కళా వెంకటరావు తెలిపారు. విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై తెలంగాణ రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష చేపట్టారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఎన్హెచ్డిపి పథకం కింద కేంద్ర అనుమతికి 4,470 కోట్ల ప్రతిపాదనలు సిద్దమైనట్లు తెలిపారు. హైదరాబాద్ లోని చిక్కడపల్లి పరిధిలో 2 వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాట కాస్త పెద్ద గొడవకు దారితీసింది. ఈ ఘటనలో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. విద్యుత్ లైన్ ట్రిప్ చేస్తుండగా కరెంటు పాస్ అవడంతో కరెంట్ షాక్ తగిలి కాంట్రాక్టు కార్మికుడు రవి అక్కడికక్కడే చనిపోయాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న గోశాలలో కోడెల మృతిపై టీవీ 5 ప్రసారం చేసిన కథనాలకు ఆలయ అధికారులు స్పందించారు. గోశాల నిర్వహణకు రఘునందన్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఆలయ ఈవో దూస రాజేశ్వర్ నియమించారు. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనాలు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం 10 తర్వాత రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. గత 10 రోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయాయి. కర్ణాటకలోని ఆలమట్టి నుంచి ఏపీలోని పులిచింతల వరకు అన్నింటిలోనూ నీళ్లు నామమాత్రంగానే ఉన్నాయి. ఏ జలాశయంలోనూ కనీస నీటి మట్టం లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ముస్లింల వెనుకబాటుతనంపై చర్చించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. అభివృద్ది ఫలాలు ముస్లింలకు దక్కడం లేదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ వల్ల మహిళలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గంగానది ప్రక్షాళన కోసం మరో సాహసోపేత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాన్పూర్ తోడ పరిశ్రమను దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ ఓటమికి మీడియా, ఓటర్లు కారణమని సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ కుటుంబ వివాదంపైనే మీడియా తన దృష్టిని కేంద్రీకరించిందని, ప్రజలంతా బీజేపీ చేతిలో మూర్ఖులయ్యారని విమర్శించారు. ఉత్తర కొరియా చేసిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విఫలమైందని అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా పోర్ట్ సిటీ సిన్పోలో క్షిపణిని పరీక్షించిందని, కొద్దిసేపటికి అది పేలిపోయిందని తెలిపాయి. ఆధునిక పర్సనల్ కంప్యూటర్ ఇంటర్నెట్ సృష్టికి మార్గదర్శకుడైన రాబర్ట్ డబ్ల్యూ టైలర్ మృతి చెందారు. శాన్ ఫ్రాన్సిస్కో వుడ్ సైడ్ ద్వీపకల్పంలోని తన ఇంట్లో టైలర్ చనిపోయాడని ఆయన కొడుకు కర్ట్ టైలర్ తెలిపారు.
సాంకేతికతలో చైనాకు చెందిన సంస్థ రూపొందించిన ప్రతిష్టాత్మక సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్ నావిగేషన్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి కొత్త చరిత్రను సృష్టించింది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్ను అతిపెద్ద ట్రక్కుల తయారీ సంస్థ FAW GAFAN రూపొందించింది. ఏళ్ల కరువు తర్వాత దక్షిణ కాలిఫోర్నియాలో పూలు విరబూశాయి. ఎటు చూసినా ప్రకృతి అద్దిన సభకుతో కళ్లు మిర్మిట్లు గురుపుతోంది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత దక్షిణ కాలిఫోర్నియాలో సగటు వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది.